నా పేరునే పిలుస్తుంది. తెలుసు కదా మన పేరేంటో? ఎస్. హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెల్లారిందోయ్ మామా విత్ ఆర్జే మామా మహేష్. తెల్లారిందోయ్ మామా కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి ఆల్ మామాస్ అండ్ మామీస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇక తెల్లారిందోయ్ మామా శురువవుతుంది. బోల్డ్ అన్ని కబుర్లు 2 గంటల సేపు మిమ్మల్ని ఈరోజు ఉక్కిరి బిక్కిరి చెక్కిలి గింతలు చేయాల్సిందే. ఓకే, ఏమన్నా క్లైమేటా? అసలు ఏమన్నా బయట వాతావరణమా? క్లైమేటు వాతావరణం 2 ఒకటే కదరా. క్లైమేట్లో మేట్ ఉంటుంది, క్లైంట్ ఉంది, కానీ వాతావరణం ఉండదు. ఓకే, సో ముందుగా మన తెల్లారిందోయ్ మామా తరపు నుండి ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి ఆల్ మామాస్ అండ్ మామీస్ అందరి తరపు నుండి నలిని గారికి హృదయపూర్వకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇటువంటి పెళ్లి రోజులు ఆమె ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతోటి చక్కగా ఉండాలి. మాకు కాకినాడ కాజాలు పంపించారు ఆఫీస్కి, అందరికీ, ఆఫీస్ స్టాఫ్ అందరికీ. ఆ కాజాలు ఎంత తీయగా ఉన్నాయో వాళ్ళ జీవన దాంపత్యం కూడా అంతే తీయగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నలిని గారు. ఎస్, అలాగే ఇక కొన్ని స్పెషల్ డేస్ కూడా ఉన్నాయి. ఈరోజు మైనారిటీ హక్కుల దినోత్సవం, అది నిన్న కదా. ఈరోజు డేట్ ఎంతండి? ఓ, ఈరోజు 19th కదా. ఓకే, సో 19th రోజు పెద్దగా స్పెషల్ డే ఏం లేదు కాబట్టి ఇక మనము స్పెషల్ డే ఉంటేనే పెద్ద తనలాట అండి. అది లేదనుకో, ఏ విధంగానైనా కూడా మనం చక్కగా మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు కదా. సో ఎవ్రీడే ఒక స్పెషల్ డే కాబట్టి చాలామంది ఈ కార్యక్రమం వింటున్న వాళ్ళందరికీ ఈరోజు మంచి మంచి పాటలు, ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేపిస్తాను మీ అందరితోటి. అండ్ అలాగే రాశి ఫలాలు కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, రాశి గారు చాలా ఫలాలు ఇచ్చారు. మహేష్ గారు, ఇవి తీసుకెళ్ళండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ ఇవ్వండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ ఫలాలు కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఎవరెవరి రాశి ఎలా ఉంది, ఏంటి, ఎవరెవరు ఏం చేయబోతున్నారు, వాళ్ళ పనులన్నీ కూడా వర్కౌట్ అవుతాయా కావా, ఎందుకు కావు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అలాగే ఇప్పటి వరకు మామా చరిత్రలో మామా ఒక ఫన్నీ క్వశ్చన్ తీసుకున్నాడు అంటే దానికి ఎవరు కూడా సమాధానం చెప్పలేరు, 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 చెప్పలేరు. అసలు ఉంటేగా చెప్పడానికి అని మీరు అనుకోవచ్చు, కానీ ఉంది. సో అటువంటి ఒక ఫన్నీ క్వశ్చన్ కూడా తీసుకురావడం జరిగిందనమాట. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి గోపాల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గోపాల్, మీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇలా మనం షో స్టార్ట్ చేసేమో లేదో, మా తల రవీందర్ మామ ఇంకా మెసేజ్ చేయలేదు. మామ వెయిటింగ్, ఇక్కడ మెసేజ్, మా బేబీ మెసేజ్ కోసం కూడా నేను వెయిట్ చేయాలి. తల్లా రవీందర్ మామ మెసేజ్, గుడ్ మార్నింగ్ మెసేజ్ రాకుండా నాకు డే అంతా ఎలానో ఉంటుంది మామ. సో అందుకోసం అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టాసేయాలి. ఇప్పుడు ఎవరైనా ఒకరు గుడ్ మార్నింగ్ పెట్టారు అంటే ఆ టైంలో వాళ్ళకి మనం గుర్తొచ్చాము అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. అలాగే విజయ్ గారు ఫ్రమ్ న్యూజెర్సీ, హాయ్ మామా మహేష్ గారు, దిస్ ఈజ్ విజయ ఫ్రమ్ న్యూజెర్సీ. ప్లీజ్ కన్వే బర్త్డే విషెస్ టు మై డాటర్ రిషిత, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అన్నారు. రిషితకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అండ్ అలాగే విజయ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి, న్యూజెర్సీలో ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులందరి తరపు నుండి కూడా రిషితకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. రిషిత, మీరు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ లవ్లీ అండ్ ఫ్యాబ్లెస్ బర్త్డే టు యూ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ ఎస్పెషల్లీ మామా తరపు నుండి హ్యాపీ బర్త్డే టు యూ రిషిత. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ మామ. రిషిత విషయస్ చాలా బాగా చెప్పారు. మీకు యాపిల్ ఫోను ఏది కావాలి, 13 మినీ కావాలా, 14 కావాలా, 15, అలాగే ఏందది కలర్ కూడా చెప్పండి. వావ్, ఇది ఇది కదా మనకు కావాల్సింది. ఇట్లా ఉంటాయి. ఇంకా ఎవరి బర్త్డేస్ ఉన్నా చెప్పేసేయండి తొందరగా.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు ఫర్ లిస్నింగ్ టు తెలుగు ఎన్ఆర్ ఐ రేడియో. అండ్ అలాగే ఇక మిగతా బోల్డన్నీ కబుర్లు మనం మాట్లాడుకుందాం. కాకుంటే ఈరోజు నేను తీసుకొచ్చినటువంటి క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా రెస్పాండ్ కావాలి. ఇది అట్లాంటి ఇట్లాంటి క్వశ్చన్ కాదు. నేను నిన్నటి నుండి నిద్ర కూడా పోలేదు, ఎందుకంటే ఈ మధ్య చాలా కొత్త వాళ్ళు వింటున్నారు. సో కొత్త వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి రెడీలు ఇవ్వాలి మార్నింగ్ మార్నింగే. వాళ్ళన్న వాళ్ళ ఆలోచన చాలా అద్భుతంగా ఉండాలి. అంటే ఇదేదో మ్యాథమెటిక్స్ ఇచ్చేసి నేను అజ్జే ఇజ్జే అని ఏమన్నా, ఎందుకంటే మా వాళ్ళకి మ్యాథ్స్ అంటే చాలా కష్టం. అందుకోసం అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ తీసుకొచ్చాను. ఒక అందమైన అమ్మాయి, నిజం ఒక బ్యూటిఫుల్ అమ్మాయి, అమ్మాయి చక్కగా హాఫ్ శారీ కట్టుకొని మార్నింగే వాళ్ళ ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంది. ఆ ముగ్గేస్తూ ఉంటే ఆ ముగ్గు ఆ అమ్మాయి చేతుల మధ్యలోంచి అలా వేస్తూ ఉంటే నిజంగా వెన్నెల జారి పడుతుందా కింద నుండి, అంత అత్యద్భుతంగా చాలా సుకుమారంగా ముగ్గు వేస్తుంది. వేస్తుంటే నేనేం చేయలే, మీరు ఇదే వద్దు మీతో ప్రాబ్లం. నేను ముగ్గు వేస్తుంది అనగానే ఆ ముగ్గు వేస్తే మరి నువ్వేం చేసినావాడా, ఏం చేస్తాం ఏం చెయ్యం. అమ్మాయి ముగ్గు వేస్తూ ఉంది, నేను అలా వెళ్తూ ఉన్నాను. ఎప్పటి నుంచో మాట్లాడాలని ఉండే అమ్మాయితోటి, బట్ మీకు తెలుసు కదా నేను అమ్మాయిలతో మాట్లాడడం నాకు చాలా ఇబ్బంది అండ్ చాలా సిగ్గు. బేసిక్గా రేడియోలో దంచి కొట్టేస్తా. ఎదురుగా అందమైన ఆకృతి కనబడితే అంటే అది. సో అట్లా అన్నమాట నేను అడిగాను. యాక్చువల్గా ఆ ఇంట్లో కొత్త ఇల్లు, ఆ డిజైన్ నాకు బాగా నచ్చింది, వాళ్ళ ఇంటి డిజైను. నేను అన్నాను, ఎక్స్క్యూజ్ మీ అన్నాను. ఎస్ అంది. బా, ఎస్ అనే పదాన్ని కూడా ఇంత బాగా పలుకొచ్చా అన్న మనసులో అనుకున్నాను. అనుకుని మీరు అందంగా ఉన్నారని చెప్పాలనా వద్దా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పాలి. నాకేమో ఈ కవితలు అవి పెద్దగా ఏం రావు. నిజంగా మీరు ముగ్గేయడం ఈ కాలనీకే ఒక అందము చేసినట్టు అనిపించిందండి. ఇన్ని ఇంతమంది ముగ్గులు వేస్తూ ఉన్నారు సంక్రాంతి సందర్భంగా, బట్ ఏ ముగ్గు కూడా నాకు అంత గొప్పగా అనిపించలేదు. బట్ ఒక అందమైన అమ్మాయి ముగ్గేస్తే ఇంత అందంగా ఉంటుందా నాకు ఇప్పుడే తెలిసిందండి అన్న. అనగానే అమ్మాయి అసలు ఎంత బాగా నవ్వింది. నవ్విన తర్వాత, మీ పేరేంటి తెలుసుకోవచ్చా అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత సైలెంట్గా ఉందా అమ్మాయి. సైలెంట్గా ఉందంటే మౌనం అంగీకారమేనా అర్ధాంగీకారమా, లేకుంటే కారం పెడుద్దా మనకి. మౌనంగా అలానే నవ్వుతూ ఉంది. ఆ నవ్వు పెదాల మధ్యలోనే ఆగిపోయి అలా నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా. పళ్ళు అందంగా ఉన్నవాళ్ళు పగలబడినవైనా పర్వాలేదు. ఓకే, పేరు చెప్పడం ఇష్టం లేనట్టుంది. మీ నాన్నగారు ఏం చేస్తారు అని అడిగాను. అంటే అమ్మాయి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా. ఆగు, నీకు దండం పెడతా, ఆగు ఒక్క రెండు నిమిషాలు. నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను ప్రసాద్, ఒక్క వన్ మినిట్. మాడ్యులేషన్స్ కూడా నేర్చుకున్నా. ఓకే, అయితే మీ పేరేంటి. సైలెంట్. మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అన్నాను. అన్న తర్వాత ఆ పక్కింట్లోంచి ఒక చిన్న బుడ్డోడు వచ్చాడు. హలో మహేష్ మామా అన్నాడు. అంటే వాళ్ళ తమ్ముడు అనుకోవద్దు మీరు, అది వేరే విషయం. ఆ పక్కింటి పిల్లోడు వచ్చాడు. అరే ఏంట్రా ఈ అక్క పేరు ఏంట్రా అని చెప్పేసి అన్నాను. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, నాకేం చెప్పారంటే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారో
అమ్మాయి పేరు రెండు ఒకటేనట. మీ నాన్నగారు ఏం చేస్తున్నారని అడిగాను. ఆ అమ్మాయి ఏంటంటే రెండిటికీ ఒకే సమాధానం చెప్పింది ఆ పిల్ల. ఆమె పేరు అందులోనే వచ్చింది, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారో కూడా ఆ ఒక్క మూడు వర్డ్స్లోనే వచ్చేసింది. ఇంతకా అమ్మాయి పేరు ఏంటి అనేది మనకి ఇప్పుడు కావాలి, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారనేది కావాలి. మార్నింగే ఇలాంటి క్వశ్చన్ తీసుకొని ఉంటే బాగుంటుంది కదా. మ్యాథమెటిక్స్ ఏదో చెప్పి ఏదో ఆలోచించండి ఏదో చేయండి అని చెప్పేసి అంటే అట్లా కాదు కదా. సో అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారో సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. ఆయన మనతో మాట్లాడడానికి మా ప్రసాద్ మావ లైన్లో ఉన్నట్టున్నాడు. ప్రసాద్ మావ నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అవునా, ఏం ఫుల్ జోష్ మీద ఉన్నారు ఈరోజు? మంచిగా సార్ ఉన్నాను సార్. కూల్గా ఉంది, చాలా చల్లిగా ఉంది, లోపల వెచ్చగా ఉంది, ఫ్రిడ్జ్ వేస్తుంది కదా వేడిగా ఉంది, లోపల బయట చలి లోపల వేడి కొట్లో. బయట చలి ఉంది, కొట్టు లోపల, కొట్టు లోపల వేడిగా ఉందా? వేడిగా ఉంది. ఓకే, ఇలా జాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది, వ్యాపారం బాగుంది. అవునా, కొట్టులో బాగానే కొడుకున్నావు అనమాట. అయితే ఇప్పుడు మొన్న ఒక ఆయన ఇట్లనే ఇదేంటండి అన్న, ప్రసాద్ గారు హలో చెప్పండి సార్. అయితే ఒక ఆయన ఇలానే బయట నిలబడ్డాడు, ఆ పక్కన నాకు ఒక షట్టర్ అవసరం ఉండే, ఇదేంటండి అన్న అనగానే కొట్టు అన్నాడు. అంటే అరే అట్లా కాదబ్బా, ఏంటిది అని అడిగాను. కొట్టు సార్ అన్నాడు. అరే మనం కాలిపిలి ఎందుకు కొడతాము, ఏమైనా అవసరం ఉంటే వాడు మనతో గొడవ పెట్టుకుంటేనే కొడతాం కదా, వీడేంది అసలు ఇట్లా అంటున్నాను నన్ను అని. ఏ కాదు భయ్య, అసలు ఏంటి అది, అదంతా కూడా ఏంటంటే కొట్టు సార్ అన్నాడు. ఏహే ఎట్లయితే అట్లయిందని చెప్పేసి కొట్టేసిన ఓకే. ఏం తిన్నారు మధ్యాహ్నం ఏం తిన్నారు అంటున్నా? మధ్యాహ్నం కర్రీ, పప్పుచారు. ఆహా, రే ఈ పప్పుచారు, చికెన్ మటన్ కదా. మీరు వైశ్యాస్ కదా? అవునవునవునవును. ఓకే, అయితే ఒక ఆమె డాక్టర్ దగ్గర పోయిందట. చెప్పండి. ఒక ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి, డాక్టర్ గారు మీరు నాకు దైవంతో సమానం అండి, మా అత్తగారికి మీరు మందులు ఇచ్చారు అన్నదట. అనగానే డాక్టర్ గారు చాలా సంతోషం అమ్మా, మీ అత్తగారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగిందట. అంటే నేను బాగున్నాను, మా అత్తగారు చనిపోయారు డాక్టర్ అని చెప్పేసి అందట. అంటే డాక్టర్ ఇచ్చిన మందులతో ఢమాలు అన్నదా. అంతేనా? ఓకే, చాలామంది అడుగుతున్నారు మహేష్ గారు ఏదైనా ఒక డ్యాన్స్ నేర్పరా, కొంచెం వెరైటీగా ఉండాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ స్విచ్ చేసుడు, సిగరెట్ తాగి కింద పడేసి దాన్ని నలపడము, ఈ ట్యాప్ ఓపెన్ చేయడం కాకుండా సంథింగ్ క్రియేట్ కావాలి అన్నారు. నే అన్నాను, చలికాలంలో పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేసేటప్పుడు ఒక డ్యాన్స్ ఉంటుంది, అది మామూలు డ్యాన్స్ కాదు అని చెప్పాడు. అదే చల్లటి నీళ్లు పొద్దుగాల పొద్దుగాలనే చలికాలంలో స్నానం చేస్తే ఒక రకమైనటువంటి డ్యాన్స్ వచ్చేస్తుంది. ఆ డ్యాన్స్ మాత్రం మహా బాగుంటుందండి. అండ్ అలాగే ప్రసాద్ గారు, మన నల్లి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. హ్యాపీ మ్యారేజ్ డే. ఓకే, నలిని గారు, నలిని గారు, నల్లి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు. హ్యాపీ మ్యారేజ్ డే. ఏమండి? ఇలాగ ప్రతి సంవత్సరం ఇలాగ 100 సంవత్సరాలు అలాగే చేసుకోవాలని నా కోరిక.
మా కాలర్స్, మా అధ్యయులు అందరూ కలిపి చెప్పినట్టు శుభాకాంక్షలు. బాగా చెప్పారండి. సో ప్రసాద్ గారి తరఫున నలిని గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, అండ్ నా తరఫున కూడా. అయితే మరి ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు ప్రసాద్ గారు ఈరోజు? సాంగ్ ఇది మన ఫేవరెట్ సాంగ్, ఇంకేముంటారు? పలాస మూవీలో నెక్లెస్ గురించి తప్ప ఇంకేముందండి మనకి? పాట అంటే పిచ్చండి, సెల్లం రోజుకు ఒక 50 సార్లు వింటాను ఆ పాట. అలాగా అవునా, నెక్లెస్ గురించి మీద ఎందుకు పడింది అది? నెక్లెస్ గురుసు ఏం తెచ్చావంటే నెక్లెస్ గురుసు తెచ్చావని చెప్తారు కదండి పాటలోనే. అవును, అది బాగుంటుందండి ఆ పాట, ఎక్సలెంట్. మళ్ళీ తర్వాత బావచ్చాడు లెక్క బావచ్చాడు ఎంత బాగు, అది ఒక పాట బాగుంటుంది సార్. ఓహో ఓహో, బావచ్చాడు లెక్క బావచ్చాడు, బావచ్చాడు అనగానే నీకెందుకు నవ్వొస్తుంది ప్రసాద్ గారు? ఆ బావ అనే పేరులోనే ఒక రకమైనటువంటి గిలిగింత పులకరిత ఉంటుంది, అంతే కదా? సో డెఫినెట్గా ఆ పాట మీకు ప్లే చేస్తాను ప్రసాద్ గారు. నేను చెప్పినటువంటి ఆన్సర్ కోసం మీరు ట్రై చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, సూపర్ అండి మీరు అసలు. యా, గుడ్ నైట్. అప్పుడే గుడ్ నైట్ చెప్పేశాడు ఆయన. సో వెల్ మామాస్ అండ్ మామీస్, సో చూశారు కదా ఇంతకీ మరి నేను తీసుకున్నటువంటి క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చెప్పగలరా? అందమైన అమ్మాయి ఇంటి ముందు ముగ్గు వేస్తుంది, నేను అడిగాను మీ పేరేంటి అన్నాను, అలాగే మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అన్నాను. ఈ రెండింటి కలిపి అమ్మాయి ఒకటే పేరు చెప్పింది, ఒకటే ఆన్సర్ చెప్పింది. అమ్మాయి పేరేంటో వాళ్ళ నాన్నగారు కూడా అదే చేస్తున్నారు. అయితే ఎప్పుడు మార్నింగ్ కరెక్ట్గా నాకు 8:00 ఒక అపాయింట్మెంట్ ఉండే. ఈరోజు మార్నింగ్ లేవనే బద్ధకం, సరే తొందరనే లేసాము, మంచి ఫ్రెష్ అయిపోయాము. అప్పుడే లైట్గా డ్రిజిలింగ్ పడుతూ ఉంది, అలా అలా వెళుతూ ఉంటే ఆ చల్లగా మంచు తిమ్మరలు, లైట్గా వర్షము అలా నా ముఖం మీద పడుతూ ఉంటే, నేను పౌడర్ వేసుకోను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, అలా పడుతూ ఉంటే నాకు ఒక పాట గుర్తొచ్చేసింది. ఆ పాటలు మీరు గుర్తొచ్చారు. ప్రవాసాంధ్రుల గుండెచ్చప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్ మొదలై 25 సంవత్సరాలు, ఇటువంటి సంవత్సరాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కంగ్రాచులేషన్స్. మరి ఇప్పటివరకు గూగుల్లో ఎవరెవరు, ఏంది సౌండ్ కదా, మీకు వస్తుందా అండి ఇది? వస్తుందండి, నాకెందుకు వస్తుంది ఇట్లా, ఇది సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఇప్పటివరకు ఇక గూగుల్లో ఈ 25 సంవత్సరాల్లో ఎక్కువగా ఏం వెతికారు, ఏంటి మన వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మన వాళ్ళ ఆలోచనలు అసలు ఎట్లున్నాయి, ఏంది అని చెప్పేసి ఒక సర్వే వచ్చేసిందనమాట. ఆ సర్వే గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటి నాది, నాకే రివర్స్ వస్తుంది వాయిస్ ఈరోజు. హలో, నమస్తే మహేష్ గారు. ఎవరు చెప్పండి చూద్దాం. ఎవరండి మాట్లాడేది? ఏమండి మాకు తెలీదు. మహేష్ గారు కాదండి? అవునండి, మరి ఎవరండి? మీరు నాగావళి గారు? చెప్పండి సార్. నాగవల్లి గారు, ఈ 25 సంవత్సరాల్లో గూగుల్లో ఎక్కువ మంది దేనికోసం వెతికారు అంటే, మామిడికాయ పచ్చడి ఎట్లా తయారు చేస్తారనే దానికోసం వెతికారు. నంబర్ వన్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది తెలుసా అది? ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలన్నా, లేకపోతే మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, హౌ టు మేక్ ఆవకాయ పచ్చడి అని దానికోసం వెతికారట. ఎందుకు ప్రపంచం అంతా కూడా ఆవకాయ అంటే ఎంత పిచ్చిగా ఉంది అని వాళ్ళు సెర్చ్ చేస్తే ఆ విధంగా వచ్చేసిందట. అలాగే మొన్న రీసెంట్గా ఒక రివ్యూ వచ్చేసిందనమాట. ఏంటంటే ఇప్పటి వరకు మన ఇండియాలో
మన ఇండియాలో రెండు ఫేమస్ ఫుడ్స్ టాప్ నాచ్ పొజిషన్లో ఉన్నాయట. అంటే చాలా అన్నిటికంటే ఫస్ట్ ప్లేస్ అదేనట. ఒకటి బిర్యానీ, ఇంకొకటి మసాలా దోశ అండి. అబ్బా అంటే అబ్బా అన్నారు ఎందుకు దీనికోసం? ఎక్కువ బిర్యానీ తింటున్నారు. చాలా మందికి ఫేవరెట్ ఫుడ్ అన్నమాట. స్విగ్గీలో ఇప్పటి వరకు ఇంత ఎక్కువగా ఆర్డర్స్ చేసింది, కొన్ని లక్షల బిర్యానీస్ ఈ సంవత్సరం మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అంటే కేవలం బిర్యానీకే మార్క్స్ పడ్డాయట. దాని తర్వాత మళ్ళీ మసాలా దోశ. ఇప్పుడు మా ఇంటి పక్కన బాబాయ్ హోటల్ అని పడిందండి. నేను పెద్దగా, మీకు తెలుసు కదండి, నేను బ్రేక్ఫాస్ట్లో ఏందంటున్నా తెలుసా మీకు? తెలుసు చెప్పండి. హలో, కామ్గా ఉన్నారు అని చెప్పండి సార్, తెలుసు అన్నాను. అది అచ్చి ఏం తెలుసు చెప్పమ్మా, టెన్షన్ పెట్టకు. నాకు తెలుసు, మీరు తెలుసా అని అడిగారు, తెలుసు అన్నాను. అవును, ఏం తెలుసు అంటున్నాను నేను. ఏం తెలుసు, మీరు ఏది తింటారో అది తెలుసు సార్. చెప్పండి ఒకసారి, అవినానండి మీ గొంతు నుండి. అబ్బా నేను చెప్పానంటే అది కాదు అంటారు, నేను చెప్పను. హే ప్రభో, ఏ జగన్నాథయ్యే క్యా హువా. ఓకే, సో మసాలా దోశ చాలా బాగుంటుందండి. అందులోకి నిజంగా మన భారతదేశంలో ఉండే ఒక గొప్పదనం ఏంటంటే ఈ బిర్యానీ ఇంకెక్కడ ఏ దేశంలో తిన్నా ఆ టేస్ట్ రాదు. మసాలా దోశ కేవలం మన దగ్గర తింటేనే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. అవును, సుగంధ ద్రవ్యాలన్నీ కేరళలో ఉంటాయి కదా, అవన్నీ తెచ్చుకొని మనం వాడుకుంటాం కదా, అందుకే ఆ టేస్టే వేరు. సుగంధ ద్రవ్యాలు కేరళలో దొరుకుతాయని ఎవరమ్మ మీకు చెప్పింది? సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా దొరికేది కేరళ సార్, నాకు తెలుసు. కేరళలో దొరికేది కొబ్బరి నూనె తప్ప ఏమి లేదాడ. సుగంధ ద్రవ్యాలు అక్కడే, కొబ్బరి తోటలు అక్కడే, ఎక్కువగా చదువుకున్న వాళ్ళు కూడా అక్కడే, అక్షరాస్యత కూడా అక్కడే, నాకు తెలుసు. అవును, అక్షరాస్యత నేను ఒప్పుకుంటాను, చదువుకున్న వాళ్ళు ఉన్నారని నేను ఒప్పుకుంటాను. మరి సుగంధ ద్రవ్యాలు ఎక్కడి వస్తాయో తెలుసా మీకు? ఎక్కడి నుంచి అయినా రావచ్చు, కానీ ఎక్కువ అక్కడే పండిస్తారని తెలుసు సార్. ఓకే, మీ మాట ఎందుకు కాదనాలి. ఓకే, కేరళ నుంచి మనకు సుగంధ ద్రవ్యాలు వస్తాయి మంచిగా, యాలకులు, దాని తర్వాత ఈ లవంగాలు, దాల్చిన చెక్క, ఆ పువ్వేదో ఉంటుంది ఫ్లవరు, అది ఇవన్నీ కూడా ఒక్క దగ్గర దంచేసి. మసాలా అంటే ఆ మసాలా కాదండి, చికెన్లో వేసుకునే మసాలా గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను మసాలా దోశ ఏంటంటే ఆలు ఉంటుంది మధ్యలో, నేనైతే కేవలం ఈ దోశ తీసి ఓన్లీ ఆలు ఒక్కటే తింటాను, అంత ఇష్టం నాకు అది. ఓకే, అలాగే మీ అందరికి ఒక విషయం చెప్పాలి. న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పోలీసులు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. 31st నైట్ నగరమంతా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సిద్ధమైపోయినట్టు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలు, శాంతి భద్రతల దృష్ట్యా మద్యం తాగి వాహనాలు నడపరాదని చెప్పేసి సూచిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు పట్టుబడితే 10,000 ఫైన్ కట్టాలి, 6 నెలల జైలు, లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పేసి ఆయన సిపి వచ్చేసి కొత్తపేట శ్రీనివాసరెడ్డి తెలియజేయడం జరిగిందనమాట. సో దయచేసి డిసెంబర్ 31st రోజు నైటు మా యూత్ అంతా కూడా దయచేసి ఎవరు కూడా తాగొద్దు, తాగి రోడ్ల మీద డ్రైవ్ చేయొద్దు. ఎక్కడన్నా మీకు కావాలనుకుంటే వెళ్ళండి, మంచి ప్లేస్లో తాగేసి బయటకు వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మళ్ళా ముడుచుకొని పడుకోండి, కానీ రోడ్ల మీద బైకులు వేసుకొని తిరిగితే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు మావా. 10,000 రూపాయలు పోయినా మంచిదే, కానీ 6 నెలల జైలు శిక్ష ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తే చాలా కష్టమైంది మావా, అందుకోసం అని చెప్పేసి దయచేసి. అంటే ఈ తాగడం అనేది మీకే కాదు, ఇతర ఫ్యామిలీస్ కూడా దెబ్బతింటాయి కాబట్టి అందుకోసం అని చెప్పేసి, ఎవరు కూడా మీరు తాగండి, ఏమన్నా చేసుకోండి, ఇంట్లోనే మంచి హాయిగా ఇంట్లోనే తెచ్చుకొని. ఇప్పుడు స్విగ్గీలు గిగ్గీలు అన్నీ చాలా ఉన్నాయి కదండి, మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ తెప్పించుకొని ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా, ఈ పిల్లలకు చెప్పాలి కదా మీరు కూడా.
అవును సార్, కానీ ఎవరికి ఒళ్ళు వంగట్లేదు, అన్ని బయట నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంట్లో వండితే చాలా తక్కువ, ఎవరు వంటలు చేయట్లేదు. భార్యలే చెప్తున్నారండి బయట నుంచి వెళ్ళి అలవాటు పడిపోయారు. అది బయట ఫుడ్ కి మెయిన్ గా భార్యలు, ఇంట్లో ఉన్నటువంటి భార్యలే. ఏమండి, ఫస్ట్ ఆదివారం రోజు, ఆదివారం రోజు ఈయన ఒక్కరోజు, చూడు పాపం నువ్వు అటు ఉద్యోగం చేసుకుంటావు, మళ్ళీ మా అందరికీ వండి పెడతావు, నాకు నిజంగా నేను బయటికి తీసుకెళ్లాలని ఉంది అంటే, చూడండి నాకు కూడా బయటికి రావాలని ఉంది, కానీ ఇప్పుడు నేను బయటకు వచ్చాననుకో, ముందే చాలా విపరీతమైనటువంటి చలి ఉంది, నా శరీరం మళ్ళీ నాకు ఇబ్బంది అవుద్ది, ఓకే నేను కోల్డ్ క్రీమ్స్ ఆల్రెడీ రాసుకున్నాను, నేను బయటికి రాలేను, అంటే సండే రోజు నువ్వు ఉండకూడదు కదా, మరి నేనే ఉండాలి కదా, అంటే మీరు కూడా ఏం ఉండాల్సిన అవసరం లేదండి, మీరు హాయిగా స్విగ్గీలో ఆర్డర్ చేయండి బిర్యానీ అయిపోయి. మండే రోజు, ఏమండి కాసింత ఇబ్బందిగా ఉంది, మీరు మా మార్నింగ్ ఎట్లయినా బయటికి వెళ్తారు కదా, మేము ఏదో ఒకటి చేసుకొని తింటాము, మీరు వెళ్ళేటప్పుడు ఆ బాబాయ్ హోటల్ అని చెప్తున్నాడు మామ, మీరు వెళ్ళేసి ఆ బాబాయ్ హోటల్లో చక్కగా ఏదైనా తీసుకొని ఒకటి పార్సిల్ తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వండి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి అని కానీ పార్సిల్ తీసుకొచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈమె మాత్రం వాళ్ళ హస్బెండ్ బయటికి పోగానే మళ్ళీ బిర్యానీ ఆర్డర్ చేస్తుంది. మళ్ళీ ఏంది ఆయన పాపం ఆమె వండుకుందో లేదో అని చెప్పేసి మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు మళ్ళీ బిర్యానీ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అయ్యో ఎందుకు తీసుకొచ్చారండి బిర్యానీ, నేను వండేదాన్ని కదా, మీరు ఇలా ఫుడ్ వేస్ట్ చేస్తే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుందండి, నేను మా ఇంట్లో కూడా ఇప్పటివరకు ఫుడ్ వేస్ట్ చేయలేదు. సరే మీరు ఎలాగో తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఇది తినేసి రేపు కొంచెం ఉంచుకుందామండి అని చెప్పేసి తిని మళ్ళీ రేపటి ఉంచుకుంటారు. బుధవారం ఏమండి, బుధవారము అంటే నాకు కూడా ఉండాలని ఉంది, బట్ ఏందో ఇక నిన్న మొన్న కొంచెము ఈ అది చికెన్ అది ఇది అంతా తిన్నాం కదండి, ఇప్పుడు ఏదన్నా కొంచెం సాఫ్ట్ ఫుడ్ ఒకటి ఫ్రైడ్ రైస్ ఒకటి పెట్టుకుంటానండి. ఒక్క గురువారం రోజు మాత్రమే తింటాను రా ఇంట్లో, ఓకే మళ్ళీ శుక్రవారం తింటారు కావచ్చు, ఇక శనివారం ఆదివారం నాడు మళ్ళీ కథం. ఈ స్విగ్గీలు జొమాటోలు రావడం ఎవరికి ఉపయోగకరంగా మారింది అంటే ఆడవాళ్ళ పాలిట మహావరంగా మారిపోయింది, అదే అనమాట. అది అయితే ఈ మధ్య స్విగ్గీ వాళ్ళు కూడా అందమైన అమ్మాయిల్ని హైర్ చేస్తున్నారట. సో వాళ్ళు స్విగ్గీ డెలివరీ కూడా చేస్తూ ఉన్నారు, వాళ్ళు రెస్టారెంట్లో మా డెలివరీ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి పక్కన ఫోటో పెడుతున్నారనమాట. చాలామంది ఈ ఫుడ్ ఐటమ్స్ కంటే ఎక్కువగా ఆ ఫోటో చూసే ఆర్డర్స్ ఇస్తారట ఫుడ్ ఐటమ్. సో వాళ్ళు తీరే టైంకి ఇంటికి ఇక మనకు ఇంకా వస్తలేదు ఇంకో 2 మినిట్స్ ఉంది, బెల్ టింగ్ 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 అని చెప్పేసి కొట్టగానే చాలా ఆసక్తిగా డోర్ ఓపెన్ చేయగానే అబ్బాయి ఉంటుండట, అదేంటి నేను వేరే, అరే అరే ఓకే అండి అమ్మాయి డెలివరీ చేస్తుంది అనుకోండి, అంటే అమ్మాయి లేదండి, అమ్మాయి మధ్యలో వేరే ఆర్డర్స్కి వెళ్ళిపోయింది, నేను తీసుకొచ్చానండి. అరే ఎంత పని చేసినవురా, మళ్ళీ తన్న వేసి ఆ అమ్మాయికే ఆర్డర్ చేయాలని మళ్ళీ నెక్స్ట్ డే ఆర్డర్ ఇస్తే మళ్ళీ వాడు డెలివరీ చేసినట్టు మళ్ళీ పోరడే అవుతున్నాడు. సో ఇలా జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. మరి ఏం చేస్తాం ఇప్పుడు మనతో మాట్లాడడానికి జయ గారు వచ్చేసారు. హాయ్ జయ గారు, గుడ్ ఈవినింగ్. హలో సార్, గుడ్ ఈవినింగ్, బాగున్నారా? నేను బాగున్నాను మ్యామ్. అలాగే నళిని గారు వచ్చేసారు. హాయ్ నళిని గారు. హలో శకుంతల గారు, శకుంతల గారు మేడం ఉన్నారా? అయితే మీరు నలుగురు అమ్మాయిలు వచ్చి మాట్లాడితే నేను ఒక్కరిని ఎట్లా, ఇబ్బంది కాదా? ఏ టాపిక్ తీసుకున్నా మీరు నన్ను అదరగొట్టేస్తున్నారు. ఇంట్లో మీరే చెప్పారు కదా అక్కడ బాబాయ్ హోటల్ ఉంది అని, మేము ఫాలో అవుతున్నాం.
ఓహో ఇలా కూడా ఉందన్నమాట. హలో చెప్పండి. మీ ఇబ్బందిని నేను తప్పిస్తాను సార్, రేపు వస్తాను సార్. థ్యాంక్ యూ, బై. ఏమండి ఇబ్బందిని అర్థం కాలే. ఏమన్నా ఈ అమ్మాయికి మిగతా వాళ్ళు ఎవరు లైన్లో ఉండొద్దు, ఈమె ఒక్కరే మాట్లాడాలి. ఓకే నో ప్రాబ్లం. నలిని గారు ఎలా అయింది మీ మ్యారేజ్ డే? చాలా బాగా అయింది మామగారు, అందరూ విషెస్ చెప్పారు. మన ఆర్జెస్ కూడా చక్కగా ప్రతి షోలో, వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు అండి. ఓకే ఎప్పుడు ఇలానే ఉంటాయి. అండ్ మీరు కూడా మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో నిజంగా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్కి పెళ్ళైందా అన్నంత చక్కగా మన ఆర్జేస్ వాళ్ళందరూ కూడా చక్కగా మీకు అలా మ్యారేజ్ డే విషెస్ చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించేసిందండి. అవునండి, ధన్యవాదాలు అండి. అల్లరి ప్రియుడు మూవీలో ఏదో ఒక చెప్పక నేను చెబుతున్నది ఆ సాంగ్ ఉంటే వేయండి సార్, నేను ఉంటాను సార్. ఆగండి 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 ఆగండి. ఏంటది అల్లరి ప్రియుడు మూవీలో చెప్పకనే చెబుతున్నది ఇదే ఇదే ప్రేమని ఆ సాంగ్ సార్ ఉంటే వేయండి. ఓకే సో చెప్పకనే చెబుతున్నది. మీ ఆయన పేరేంటి? కృషి కుమార్. ఏమండి కృషి కుమార్? బాగానే కృషి చేయాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, ఋషు ఉంటే కుమారులు అవుతారు. సో కుమార్ గారికి పాట డెడికేట్ చేద్దాం అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా సాంగ్ డెడికేట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నాగవల్లి గారు. థ్యాంక్ యూ సార్, ఉంటాను సార్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే. యా నల్లి గారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ లవ్లీ స్వీట్స్ వచ్చేసాయి ఆఫీస్లో. ఒక ఇద్దరు ముగ్గురు వేరే మీడియా నుండి వచ్చారు, అదే టైంలో ఈ పార్సిల్ వచ్చి ఉండే. పిల్లలందరూ స్వీట్స్ తింటూ ఉన్నారు. ఏంటి మామ, ఏంటి ఇంత పండుగ వాతావరణం ఉంది మీ ఆఫీసులో అంటే? ఇట్లా మా శ్రోత అండ్ మా ముఖ్య శ్రోత తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఒక గుండెకాయ లాంటి ఒక నలిని గారిది పుట్టినరోజు ఈరోజు మేము సెలబ్రేట్, పెళ్లిరోజు ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా స్వీట్స్ తినేసి వాళ్ళు కూడా విషెస్ తెలియజేశారు మీకు అండ్ చాలా ఆనందం వేసిందండి నలిని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నేను స్పెషల్గా గోర్మిటీలు పంపించాను మామ, అందులో ఒక వెరైటీగా. అది మన ట్రెడిషనల్ ఐటమ్ అన్నమాట. ఓకే ఇట్లా బోట్ షేప్లో ఉంటుంది చూసారా, అది గోర్మిటీ. గోర్మిటీ అంటారు దాన్ని, బోట్ షేప్లో ఉంటుంది. అవునవును, అంటే మేము కూడా గోర్తో మీట్టుకుంటూనే తిన్నాము దాన్ని. గోర్లు అంత తీగ ఉంటాయని లేకపోతే గోర్మిటీ అదే అంటున్నా. ఓకే సో ఏమిచ్చాడు మీ సారు, గిఫ్ట్ ఏమిచ్చాడు? చెప్పలేనండి. అయ్యో వద్దులే వద్దులే మేడం వద్దులే. మీ సారు మీకు ఏమిచ్చాడో మాకు చెప్పకండి అమ్మా. ఓకే చాలా కష్టం. సరే మరి మీకు మీకు ఇష్టమైనటువంటి సాంగ్ ఏం ప్లే చేయండి నేను. నాకు అంటే నేను మంచి మెలోడీ అన్ని అన్ని లాక్ చేస్తాను, కానీ ఇక్కడ కొత్తగా పాట కనబడిందండి. ఈ పాట అడుగుదామని ఇదేంటంటే అంకుశ సినిమాలో అదంట, ఇది జరగని ప్రేమకు శ్రీకారం ఇది మమ. పాట చాలా బాగుంటది, అది అది చాలా బాగుంటుందండి పాట. లిరిక్స్ చాలా బాగున్నాయి. కాదు కాదు మేడం, పాట చాలా బాగుంటుందండి, దయచేసి చాలా బాగుంటుంది ఆ పాట. డెఫినెట్గా ఆ పాట మీకు ప్లే చేసే ప్రయత్నం చేశాను. ఒక అతను అడిగాడంట నల్లి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడనమాట, మేడం నేనేంటో ఈ మధ్య భలే పనులు చేసేస్తున్నానండి, ఏదనుకుంటే అది చేసేస్తున్నాను, చక్కగా తినేస్తున్నాను, హాయిగా నవ్వేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ వెళ్ళిపోతున్నాను, అసలు ఏ పని చేయాలన్నా ఏంది వాళ్ళు అంటారు అని అడిగాడండి నా దగ్గరకు వచ్చి. నేను అప్పుడు అలా చూశాను, నీకు విటమిన్ డెఫిషియన్సీ ఉంది అని చెప్పాను. వాట్, ఇలా టైం టు టైం అన్ని చేసేయడం విటమిన్ డెఫిషియన్సీయా?
వాట్ ఏం విటమిన్ మేడం చెప్పాలి ప్లీజ్ చెప్పండి అంటే, ఎస్ నీకు విటమిన్ షి డెఫిషియన్సీ ఉంది, నీ దాంట్లో షి అనే విటమిన్ వచ్చిందంటే ఇవన్నీ కూడా నువ్వు పక్కకి గంటేస్తావు అని చెప్పారు. ఇప్పుడు విటమిన్ షీని కూడా కనుక్కున్నారు మీరు? నాకు చాలా అవసరం అండి ప్రజెంట్ గా విటమిన్ సి అవసరం మేడం. ఇప్పుడు విటమిన్ సి కావాలంటే విటమిన్ ఎం కావాలి. విటమిన్ ఎం నేను ఎట్టా తెచ్చేది? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి నలిని గారు, హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ ఫ్యాబులస్ డే. చెప్పండి. ఇంకొక ఆయన అండి సముద్రం దగ్గరికి వెళ్ళి రోజు కూర్చొని ఓ ఎడుతా ఉంటాడు, అరుస్తా ఉంటాడు గట్టి గట్టిగా సముద్రం తోటి. ఏంటి పిచ్చాడా అనుకున్నాను, తీరా చూస్తే తెలిసింది సునామీలు అంటే ఆవిడ దాంట్లో కొట్టుకెళ్ళిపోయిందంట. ఆ అలలు కాళ్ళ దగ్గరకు వచ్చి అడుగుతుంటే మీరు ఎంత బతిలాడి నన్ను కాళ్ళు పట్టుకున్నా నేను తీసుకెళ్ళినా నీ మీ దగ్గర ఉంచుకున్న పిల్లని గట్టిగా అరుసుకుని తిరుగుతా ఉన్నాడు అండి ఓ పిచ్చాడు. సూపర్ అండి, అసలు దీన్ని ఈ విధంగా కూడా క్రియేట్ చేశారనమాట. ఆ సముద్ర కెరటాలు వచ్చేసి కాళ్ళను తాకితే, మీరు ఎన్నిసార్లు నా కాళ్ళను తాకినా కూడా నా భార్యను మా కోసం నేను ప్రయత్నించను అని చెప్పేసి దాన్ని ఎంత బాగా ఫన్నీగా క్రియేట్ చేశారు తెలుసా? ఫెంటాస్టిక్ అండి, చాలా బాగుంది నలిని గారు, సో నైస్. అంతేనా? ఒక నిమిషం లైన్లో ఉండండి, లైన్లో ఉండండి. హలో, చూసావా ఇంతమంది మీరే నా ఇన్స్పిరేషన్, మీరే అది, మీరే ఇది అంటే నువ్వేంది ఇట్లా తయారు? ఓకే, నా పర్పస్ అయిపోయిందండి. థ్యాంక్ యూ నలిని గారు. ఓకే, శకుంతల గారు ఉన్నారమ్మా? ఉన్నానండి. ఓకే శకుంతల గారు, నమస్తే అండి. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు కదా? ఓకే, చైనాకు చెందినటువంటి డాంగ్పో పేపర్ కంపెనీ ఉద్యోగులకు వినూత్న బోనస్ ఆఫర్ ఒకటి ప్రకటించిందనమాట. నెలకు 50 కిలోమీటర్లు పరిగెత్తిన వారికి ఫుల్ బోనస్ ఇవ్వనుంది, 40 కిలోమీటర్లు పరిగెత్తిన వారికి 60% మంత్లీ బోనస్ ఇస్తున్నారు, 30 కిలోమీటర్లు పరిగెత్తిన వారికి 30% బోనస్ అందిస్తున్నారు. ఒకవేళ నెలకు 100 కిలోమీటర్లు పరిగెత్తితే ఫుల్ బోనస్గా అదనంగా మరో 30% ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారనమాట. అయితే ఏటా ఉద్యోగులకు ఇచ్చే బోనస్ విధానాన్ని రద్దు చేసి ఈ ఆఫర్ ఈ విధంగా ఆఫర్ చేయడం అనేది ఇంకా కొంచెం మెరుపు. సో ఏంటి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇచ్చేదేదో ఇక ఇప్పుడు అన్నీ 10 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పోతే ఫుల్ బోనస్ ఇస్తుంది అని చెప్పేసి అన్నాడు కదా వీడు. వీడు వీడు మనిషేనా అసలు? నేను 1 కిలోమీటర్ కూడా పోను, నాకు ఆ పైసలు లేకుండా మంచిదే. అరే అట్లా కాదే, ఏం కాదు, సరదాగా మన ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ అడుగులు ఇద్దాము అది ఇదంటే ఏమన్నా షార్ట్ కట్ ఉంటే చూడే. ఓకే, అరే దీనికి షార్ట్ కట్ ఏం లేదే, ఖచ్చితంగా మనం 100 కిలోమీటర్స్ పోవాలి అంటే ఫస్ట్ ఆలోచిస్తారు, ఆలోచించిన తర్వాత ఆహా నా వల్లగా నాకు ఆ బోనస్ లేకుండా మంచిదే, సో అట్లా తప్పించుకుంటారు. బట్ నా అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా పరిగెడుతూనే ఉంటారు. 100 కిలోమీటర్లు డెఫినెట్గా 100 కిలోమీటర్లు అయితే ఫుల్ బోనస్ వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా 30% వచ్చేస్తుంది అన్నమాట. అది మరి ఒకవేళ మీకు మీకు కూడా ఫుల్ బోనస్ అంటే మీరు వెళ్తారా, మీరు అంటే రన్ చేస్తారా 100 కిలోమీటర్లు? లేదండి, అలాంటివి ఏమి ఆశించను, పరిగెత్తను. ఓకే, పరిగెత్తి పాలు తాగకుండా నిలబడి నీళ్ళు తాగుతారు? నీళ్ళు తాగడం ఉత్తమం. ఓకే, ఎందుకు ఛాలెంజింగ్గా తీసుకోవచ్చుగా? ఓకే, నో ప్రాబ్లం. సో ఈరోజు ఇప్పటివరకు ఎవరు వినటువంటి ఒక పల్లవి ఒకటే పాడండి మేడం, చరణం వద్దు, ఎందుకంటే నేను తొందరగా సైన్ ఆఫ్ చేయాలి ఇప్పుడు. అందాల రాజు వస్తాడు, మందారమాల వేస్తాను, జగమేత దాస్తు అంటుంది, నేడే వివాహమవుతుంది, నేడే వివాహమవుతుంది, నేడే వివాహమవుతుంది. ఓ అందాల రాజు వస్తాడు, మందారమాల వేస్తాను, జగమేత దాస్తు అంటుంది,
నేడే వివాహమవుతుంది, నేడే వివాహమవుతుంది, నేడే వివాహమవుతుంది, నేడే వివాహమవుతుంది. వెరీ నైస్ అండి. ఇందులో ఈ పాట ప్రతిజ్ఞ పాలన, ఈ సినిమాలు అప్పట్లో అండి, ఇవి తెలీదు చాలా మందికి. ప్రతిజ్ఞ పాలన. ఓకే, బాగుందండి. ఒక మంచి కొత్త పాట మాకు వినిపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, విన్నారు కదా, ఒక కొత్త పాట మనం విన్నాము. ఓకే, ఇంకా చాలా మనం కబుర్లు చెప్పుకోవాలి, బట్ నేను అడిగినటువంటి క్వశ్చన్ మాత్రం ఎవరు ఆన్సర్ చెప్పలేదు. బయట ఒక అమ్మాయి ముగ్గేస్తుంది, మీ పేరేంటి అని అడిగితే, మీ నాన్నగారు ఏం చేస్తున్నారని చెప్తే, ఈ రెండు క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్, ఒకటే పేరు చెప్పింది అమ్మాయి, ఒకటే వర్డ్ చెప్పింది. ఆ వర్డ్లోనే అమ్మాయి పేరుంది, ఆ వర్డ్లోనే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారో కూడా ఉందన్నమాట. సో మీకు ఏమైనా తెలిస్తే సరదాగా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ ట్రాక్. ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ విన్నాము. సాంగ్ తర్వాత మామ వచ్చేసాడు తెల్లారిందో. ఈ మామలో ప్రపంచంలో అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ ఎక్కడుందో తెలుసా? మీరు ఇప్పటి వరకు ఎన్నో కార్పొరేట్ ఆఫీసెస్ హబ్స్ చూసుంటారు, కానీ మీకు తెలుసా అది కూడా మన ఇండియాలో స్టార్ట్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్, నాకు కూడా ఈ ఆఫీస్ స్పేస్ అని చెప్పేసి 1,000 గజాల ల్యాండ్ అలా ఇస్తే, అందులో బోల్డ్ని అవన్నీ వేసి అందరికీ ఆఫీస్ స్పేస్ అని వేస్తే అసలు నడుస్తుంది బిజినెస్ ఇక్కడ? మరి ఎట్టా? ప్రపంచ వజ్రాల వాణిజ్యానికి సూరత్ కేంద్రంగా మారబోతోంది. వరల్డ్లోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ను సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభానికి సిద్ధమైందన్నమాట. 35.54 ఎకరాల్లో సుమారు 3,400 కోట్లతో నిర్మించినటువంటి విశాలమైన ఈ కాంప్లెక్స్ను ప్రధాని మోదీ ప్రారంభించారన్నమాట. ఈ భవనంలో 4,500 పైగా ఇంటర్ కనెక్టెడ్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా 1.5 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. 1,50,000 మందికి ఉపాధి కలుగుతుంది అంటే ఇంకా ఏం కావాలండి నిజంగా కూడా. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అండ్ అలాగే తనదైన మాట తీరు, చక్కని హావభావాలతో ఐపీఎల్ వేలంలో అందరినీ దృష్టిని ఆకర్షించినటువంటి మల్లికా సాగర్ ఐపీఎల్ చరిత్రలో తొలి మహిళ యాక్షనీర్గా ఆమె రికార్డు సృష్టించారనమాట. ఆమె మాటలు బాగున్నాయట, చక్కని హావభావాలు బాగున్నాయట, రాత్రి చూడాలి అసలు యాక్చువల్గా. ఓకే, అండ్ అలాగే సుధాకర్ ఆన్సర్ పంపించేశారు యుఎస్ఏ. సుధాకర్ మామగారు గుడ్ మార్నింగ్. అండ్ తల్లా రవీందర్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నన్ను అర్థం చేసుకున్నారు. తల్లా రవీందర్ మామ, బయట అమ్మాయి ముగ్గేస్తుంది అండ్ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు అన్న ఆన్సర్కి అమ్మాయి పూరి టెంపుల్ ముగ్గు వేస్తుంది మామ, వాళ్ళ నాన్న పూరి చేస్తున్నాడు అని చెప్పేసి. ఓకే మామగారి, నిన్ననో నిన్న తింటాడు పూరి, లేదంటే రేపన్న పూరి తింటాడు. మామగారి మనసులో పూరి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో తినేస్తాడు నాకు తెలుసు. మామ ఆలోచనలు వచ్చిందంటే కష్టం. తర్వాత సుధాకర్ గారు యుఎస్ నుండి, వాట్స్ దిస్? ఓకే, హియర్ యువర్ టెక్స్ట్ అని చెప్పేసి పెట్టారు, బట్ ఐ డింట్ గెట్ ఎనీ టెక్స్ట్ ఫ్రమ్ యూ మామ. ఓకే, సో ఇంకెవరో పెట్టేశారు హాయ్ మామ మహేష్ గారు అని చెప్పేసి ఆన్సర్ పెట్టారు, కానీ ఎవరికి రావట్లేదు. నేనేమంటున్నానంటే దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక అమ్మాయి ఇంటి ముందు ముగ్గు వేస్తుంది, ఆ అమ్మాయి పేరు తెలుసుకుందామని మీ పేరేంటమ్మా అన్నాను. అమ్మాయి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అన్నాను. అమ్మాయి పేరు, వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఏం చేస్తున్నాడో రెండిటి కలిపి ఒకే సమాధానం చెప్పింది. నా 2 క్వశ్చన్లకి ఆమె ఒకటే సమాధానం చెప్పింది, వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఏం చేస్తారు ఉదయం. హౌ? 90 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ, 30 ఏళ్ల వయసుకే చదువుకునే మూడు లేదనే రోజులవి. అలాంటిది యుఎస్లో మిన్నీ పేన్ అనే మహిళ 90 ఏళ్ల ఏజ్లో
డిసిప్లినరీ స్టడీస్లో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేశారు. ముని మనవాళ్ళ వయసు ఉండేవారితో కలిసి పట్టాన్ని అందుకున్నారు. మా పేరెంట్స్ చాలా పేదవారు, దీంతో 1950లో జూనియర్ కాలేజ్ చదువును పూర్తయ్యాక ఉద్యోగంలో చేర 1961లో పెళ్లి చేసుకున్నాను. చదువుపై ప్రేమ తగ్గక ఇప్పుడు మాస్టర్స్ పూర్తి చేశాను అని చెప్పేసి అన్నది. జీవితంలో చివరి కోరిక అంతే. ఓకే, అయిపోయింది, అంతా అయిపోయింది. నేను అనుకుంటూనే ఉన్నా, నేను యాపిల్ వాచ్ కావాలి, యాపిల్ వాచ్ కావాలి అని చెప్పేసి యాపిల్ వాచ్ కొనుక్కున్నాను. ఆడికి అన్నారు, మామ నువ్వు అనవసరంగా టెంప్ట్ అవుతున్నావు మామ అన్న కూడా, ఏం కాదు ఏం కాదు, నేను ఇక్కడే కొనుక్కుంటాను. ఆ న్యూయార్క్లో ఒక స్టోర్లో క్రెడిట్ కార్డు ఉంది కదా అని విచ్చల విడిగా తీసుకొని ఇప్పుడేంది యాపిల్ వాచ్లు పనిచేయట, వాళ్ళ యాపిల్ వాచ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారట. యాప్ట్రానిక్స్లోనో లేకుంటే యాపిల్ స్టోర్లోనో వెళ్ళేసి మనం ఇచ్చేయాలి. ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? మరి ముందుగానే ఆలోచించుకోవచ్చు కదా. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించినటువంటి యాపిల్ స్మార్ట్ వాచ్లపై యుఎస్లో త్వరలో నిషేధం అమలు కానుంది. డూ యు నో దాట్? ఏదో ఒకసారి మీ యాపిల్ వాచ్ చూడండి. వాచ్లో మాత్రం ఫుల్ ఛార్జింగ్ ఉంటుంది, మొబైల్లో లేకున్నా ఏం కాదు. ఇంత బ్యూటిఫుల్ ఉంది ఏంటండి వాచ్. బట్ ఏం లాభం, వాళ్ళు తీసేసుకుంటున్నారట అది. సో యుఎస్లో త్వరలో నిషేధం అమలు కానుంది. ఈ నెల 25 నుంచి బ్యాన్ అమల్లోకి వస్తుందని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ ఇటీవల ప్రకటించింది. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ లెక్కించే ఫీచర్కు మాసియోకార్ఫ్ అనే సంస్థ పేరున పేటెంట్ ఉండటమే ఇందుకు కారణం. దీంతో డిసెంబర్ 25లోగా ఆల్గరిథమ్స్లో మార్పులు చేసి బ్యాన్ నుంచి బయటపడాలని చెప్పేసి ప్రయత్నిస్తోందన్నమాట. సో డెఫినెట్గా ఆల్గరిథమ్లో రిథమ్స్లో మార్పులు చేస్తే అయిపోతుంది. ఓకే, లేదంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అంటే వాళ్ళు ఏం బ్యాన్ చేయకుండా నా దగ్గర ఒక ట్రిక్ ఉంది, ఒక బగ్ ఫిక్స్ నేను చేయగలను. నా దగ్గర అది ఎలా ఉందంటే, నేను కరెక్ట్గా అది సెట్ చేశాను అనుకో, నేను ఒక కోడింగ్ ఇచ్చాను అనుకో, దాంతో నవ్వద్దు, ఇదే ఇక మీ తోటి వచ్చినటువంటి ప్రాబ్లం. ఆప్తరాకసేపు నవ్వడము, నేను చెప్పని రాయింది మీరు. సో ఈ నెల 25 నుంచి బ్యాన్ అమల్లోకి వస్తుందని ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ ఇటీవల ప్రకటించింది. బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ లెక్కించే ఫీచర్కు ఈ మాసిమో కార్ప్ అనే సంస్థ పేరున పేటెంట్ ఉండడమే ఇందుకు కారణం. దీంతో డిసెంబర్ 25లోగా ఆల్గరిథమ్స్ మార్పులు చేసి బ్యాన్ నుంచి బయటపడాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఇటువంటి మార్పులు కనుక చేయకపోతే, ఆల్గరిథమ్స్లో ఎలాంటి మార్పులు చేయకపోతే ఈ నెల 25 నుంచి బ్యాన్లోకి వచ్చేసింది. ఇంకా కొత్త ప్రొడక్షన్ కూడా ఆగిపోతూ ఉంది. సో ఈ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అనేది ఆల్రెడీ వీళ్ళు ఈ మాసిమో కార్ఫ్ అనే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తయారు చేసుకున్నారు. యంగ్ జనరేషన్ పిల్లలందరూ కూడా స్మార్ట్ వాచ్ల మీద వర్క్ చేస్తూ ఉన్నారు. మొన్న మాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా దీని మీదనే వర్క్ చేస్తుంది మామ అని చెప్పేసి చెప్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించేసిందో. అయినది టిప్ టిక్ ఏంటది, రకరకాల యాప్స్ మీద పనిచేస్తున్నారట పిల్లలు అక్కడ, భలే హ్యాపీగా అనిపించేసింది అనమాట. సో మరి నా దగ్గర ఒక బగ్ ఫిక్స్ ఉంది, దాన్ని నేను డెఫినెట్గా నేను రికార్డింగ్ చేసి ఈ ప్రాబ్లం అంతా కూడా నేను సాల్వ్ చేస్తాను. నాకేందండి, నన్ను ఈ నుంచి వెళ్ళి అమెరికాకి మీరు బిజినెస్ క్లాస్లో తీసుకెళ్ళాలి. యాపిల్ ఆఫీస్ కాలిఫోర్నియాలో ఎక్కడో ఉంది, డైరెక్ట్ అక్కడ దిగగానే ఎయిర్పోర్ట్లో పెద్ద కారు పంపించాలి, టిమ్ కుక్ వాడే కారు ఒకటి పంపించాలి నాకు. లేదంటే ఆయన ఇంతకుముందు వాడింది అయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నన్ను అక్కడికి తీసుకెళ్ళి చక్కగా ఆ యాపిల్ ఆఫీస్కి తీసుకెళ్ళి మంచిగా రిసీవ్ చేసుకుని, మహేష్ మీరు ఇప్పుడే వచ్చారు కదా, చక్కగా హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి కాసింత రిలాక్స్ అయ్యండి, వాట్ వుడ్ యు లైక్ టు హ్యావ్ సార్ అని చెప్పేసి అంటే, సార్ చికెన్ గ్రిల్ విత్ సర్వపిండి ఉందా సార్ మన దగ్గర? వాట్, చికెన్ గ్రిల్ విత్ సర్వపిండి, ఆర్ యు ఓకే సార్?
సార్ గవర్ని మీరు మాట్లాడద్దు, ఇప్పుడు నేను డికోడింగ్ చేయాలన్నా వద్దా, లేదంటే నేను వెళ్ళిపోతా సార్ యూఎస్కి. ఏ ఆగురే. సార్ నన్న బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు రెక్టిఫై యువర్ ప్రాబ్లం, నాకు అమెరికాలో ఒక పెద్ద బిల్డింగు, అంటే మినిమం ఒక 5-10 ఎకరాల ప్లేస్లో పక్కనే ఒక వాటర్ ఫాల్స్ అలా ఎండేటివి. ఓకే, నేను కోరుకున్న ఒక ఏరియా కోరుకుంటాను సార్, నాకు అదే ఏరియాలో కావాలి. ఓకే, నెలకు 1-1.5 crore, 2 crore ఈ 30%-40% ఇన్కమ్ ట్యాక్స్ నేను కట్టా. అట్లా అయితేనే నేను చేస్తా సార్, లేకుంటే నేను చేయ సార్. అరే ఇట్స్ ఓకే బాబా, ఇట్స్ ఓకే. ఓకే, ఎవ్రీ మంత్ అలా రావాలి సార్. ఓకే, అండ్ అలాగే నాకు అన్లిమిటెడ్ క్రెడిట్ కార్డ్ ఒకటి ఇవ్వండి ఫర్ లైఫ్ లాంగ్. మీరు అలా చేస్తే నేను ఈ ప్రాబ్లమ్స్ మీరు గట్టెక్తారు, ఫ్యూచర్లో రాబోయే వాటికి చాలా ఈజీగా నేను సొల్యూషన్ ఉంది నా దగ్గర ఆల్గరిథమ్స్లో. ఆ రిధాన్ని నేను చేంజ్ చేస్తాను సార్. అందుకని ఒరే రిధం అంటే రిధం అంటే ఆ రిధం కాదురా సార్. ఇప్పుడు ఆ వాల్ క్లాక్ చూడండి, టిక్ 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 ఉంటుంది. చేంజ్ చేద్దాం సార్, రిధం చేంజ్ చేద్దాం మనం. అప్పుడు 1-50 crore నెలకల శాలరీ వస్తే, నాకు ఇష్టమైనటువంటి ప్లేస్లో అలా ఇంట్లో ఉంటే, మంచి కార్లో అలా తిరుగుతూ ఉంటే, ఈ నీకు బాబు నీకు లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండండి మీరు, మీకు ఇమీడియట్గా సిటిజన్షిప్ కావాలన్నా కూడా మేము ఇచ్చేస్తాం సార్. నాట్ ఓన్లీ సిటిజన్షిప్ అండి, మీరు రాయల్ కరేబియన్ షిప్ ప్లస్ సిటిజన్షిప్ రెండు ఇస్తాం సార్. ఓకే సార్. అప్పుడు ఒక కాల్ వెళ్ళిపోద్ది ఒక దగ్గర నుండి, సో ఏదేమైనా కూడా ఈ 25th December లోపు ఆల్గరిథమ్స్ డెఫినెట్గా మార్పులు చేర్పులు చేస్తారు, అంత ఈజీ కాదు. అక్కడ ఎవరున్నారడ? టిమ్ కుక్ ఉన్నారు. యు కెన్ కుక్ వెరీ వెల్. ఓకే, సో డెఫినెట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీ యాపిల్ వాచ్ తోటి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అప్డేట్ వస్తుంది. అప్డేట్ కొడితే చాలు, అప్డేట్ కొట్టేటప్పుడు మాత్రం నన్ను గుర్తుపెట్టుకుంటారుగా. నా కష్టం, నా కన్నీళ్ళు, దీని వెనకాల నేను రిధం ఎలా చేంజ్ చేశానన్నది నన్ను గుర్తుపెట్టుకో చాలు, అంతకంటే నాకు ఇంకేం కావాలి. ఓకే, 29 lakh మంది 10th class ఫెయిల్. గతేడాది 29 lakh పైగా విద్యార్థులు 10వ తరగతి ఫెయిల్ అయినట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం 19 crore మంది విద్యార్థులు 18.9 crore మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 30 lakh మంది పాస్ కాలేకపోయారు. అటెండెన్స్ లేకపోవడం, చదువు పట్ల ఆసక్తి లేకపోవడం, క్వాలిటీ టీచర్ల కొరత, తల్లిదండ్రుల మద్దతు లేకపోవడం, ప్రశ్నపత్రాలు కఠినంగా ఉండటం, అలాగే స్కూల్ మార్గదర్శకాలు పిల్లలు ఫాలో కాలేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పేసి మనం చెప్పొచ్చు. కానీ అంత చిన్న వయసులో చిన్నపిల్లలు అలా 10th class ఫెయిల్ అయిపోతే చాలా కష్టం అండి. ప్లీజ్ అండి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మనకు ఒక మంచి విద్య కావాలి మన పిల్లలకి. ఓకే, అటెండెన్స్ కావాలి అంటే రహదారులు బాగుపడాలి, పిల్లలకు దూరం నుంచి వచ్చే పిల్లలకు కనీసం ఒక సైకిల్ ఏదో ఒకటి ఒక ఏర్పాటు చేయండి, సైకిల్ ఏర్పాటు చేయండి, చక్కగా వెళ్తారు. లేకుంటే అదే ఏరియాలో ఒక దగ్గర 200-300 టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నప్పుడు అక్కడే అదే ఏరియాలో 10th class స్కూల్ పెడితే అయిపోతుంది. పిల్లలకు మంచి విద్యాబోధన, టీచర్లు ఖచ్చితంగా ఉండాలి, ఇవన్నీ కూడా చూసుకుంటే అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలండి, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది పిల్లలది. 30 lakh మంది పిల్లలు 10th class ఫెయిల్ అయ్యారంటే ఎక్కడ పోతుంది ఈ కానుకలు, ఆ కానుకలు, అవన్నరు ఇవన్నరు, ఏంది అసలు? గతేడాది 30 lakh పైగా విద్యార్థులు 10వ తరగతి ఫెయిల్ అయినట్టు కేంద్రం వెల్లడించడం ఏంటండి? ఏం చేస్తుంది కేంద్రం? అన్నే అనను, పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు, పిల్లలే కదండి భవిష్యత్తుకు. ఇగో ఇట్లుంటే ఒగడు పిచ్చి నా కొడుకు, వీడు చూడు ఏం చేశాడు, ఊరగాయలు కావాలంటూ మహిళ బుగ్గ గురికి పారిపోయాడట. బుద్ధుందా అండి వీడికి ఏమన్నా అసలు?
ఇంటికి వెళ్ళేసి నాకు ఊరగాయ కావాలి అని చెప్పేసి, ఏదో ఇంత పచ్చడి కావాలి అని చెప్పేసి వచ్చి డోర్ తీయంగానే వీడు బుగ్గ గురికి, మహిళ బుగ్గ గురికాడు వీడు. వీడు వీడు మనిషియా లేకుంటే ఏమైనా అసలు ఏం అర్థమవుతుంది. ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ లేసి తన్నేయాలండి ఇటువంటి వాళ్ళను. ఇంకా అమ్మాయికి పెళ్లి కాలేదు కాబట్టి బతికిపోయింది. ఓకే, అండ్ అలాగే వాడు అట్లుంటే ఇంకొకడు ఉన్నాడండి. ఎవడు? వీడు బెంగళూరులో ఉంటాడు. వీడి పేరు యలుమలై. వీడి పేరు వీడు మనిషా లేకుంటే వీడు ఏంది అని వీని పరిస్థితి కూడా అర్థమవుతలేదు. రెండేళ్లలో 300 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘిస్తాడండి వాడు ఎవడన్నా అసలు. అతని స్కూటర్ పేరిట 1.54 లక్షల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. దీంతో పోలీసులు అతడిని స్టేషన్కు పిలిపించి మాట్లాడారు. తన కొడుకు స్కూటర్ను వాడుతుంటాడని చెప్పేసి తొలుత 10,000 కట్టి దాని తర్వాత 20 కేసులు సెటిల్ చేసుకున్నాడు. ఆ విషయం వైరల్ అవ్వడంతో ఆ పుత్రరత్నానికి రోడ్డుపై రెడ్ లైట్ కనపడడం లేదేమో అని చెప్పేసి నెటిజన్లు చెప్తున్నారట. నా కొడుకు వాడండి సార్, నేను వాడలేదు అని చెప్పేసి. 300 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘన చేస్తే ఎంత ప్రాబ్లము ఏంటి? 1,50,000 చలాన్లు ఉన్నాయట. నా బండికి ఒక్కటి ఉండదు. నేను నీట్గా హెల్మెట్ పెట్టుకుంటా, కరెక్ట్గా ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తా. అట్లా ఉండాలి కదా. అండ్ మీ అందరికి తెలుసో తెలియదో, మొన్న రోడ్డు హీరో అని చెప్పేసి ఎవరికైతే చలాన్లు లేవో వాళ్ళందరినీ ఆపేసి ఒక దండ వేసి ఆ ఫోటో వేసారు. ఆ ఫోటో పేపర్లో కూడా పడింది. నేను చూపెడతాను. నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను. నేను నన్ను ఆదర్శంగా తీసుకోవచ్చు కదరా. నవ్వొద్దండి, ఇది జోక్ కాదు. మీకు ఏది జోకో ఏదో నాకేం అర్థమయ్యట్లేదు. వాడు అలా ఉంటే ఏంది ఇవి ఎవర్రా మీరంతా? అసలు వాడు ఆవకాయ కావాలే అని వచ్చి బుగ్గ గురికిపోయిండు. వీడు 300 చలాన్లు కట్టలేదు. ఇంకొకడు వాళ్ళ భార్య వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కు క్యాన్సర్ అని తెలియగానే వదిలేశాడు. ఈ మధ్య క్యాన్సర్ అని తెలియకుండానే గర్ల్ ఫ్రెండ్స్ని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. యువకుడిలా కనిపించాలని 2 మిలియన్లు అంటే ఆల్మోస్ట్ 16 కోట్లు వెచ్చిస్తూ పాపులర్ అయినటువంటి బిలియనీర్ బ్రియాన్ జాన్సన్పై ఓ మహిళ కేసు వేసింది. ఆయన మాజీ ప్రేయసి నటి టారెన్ సౌతర్ను కోర్టును ఆశ్రయించింది. తనకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలియగానే దూరం పెట్టాడంది. అతని కోసం తన కెరీర్ త్యాగం చేయించానని చెప్పేసి చెప్తుంది. ఆర్థిక స్వేచ్ఛ కోల్పోయానని చెప్పేసి పేర్కొంది. సో మరి ఏం జరిగిందో ఎందుకు తెలియదు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఎట్లా అండి? నాకు అసలు అర్థం కాదు. అట్లా కాదు కదా. ఓకే, నేను ఆ మధ్య ఏదో ఒకటి చదివాను అనుకుంటా. యా, ఒక భార్య భర్త, అందమైన జీవితం, అన్యోన్యమైన జీవితం. భార్యకి ఏం కావాలో భర్తకు తెలుసు, భర్తకి ఏం కావాలో భార్యకు తెలుసు. ఇవన్నీ ఒకరు చెప్తేనే తెలుసుకోవడం కాదు. వాళ్ళది ఏం కావాలో మనకు తెలిసిపోద్ది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలిసిపోద్ది. అక్కడే కదా మ్యాజిక్, అక్కడే కదా మంచి. వర్షం పడుతుంది ఈవినింగ్, అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి రావడం, ఆమె కూడా ఆఫీస్ నుండి ఇంటికి రావడం, లేకుంటే ఇంట్లోనే ఉండడం. ఓకే, డెఫినెట్గా ఈ టైంలో ఆయనకు ఒక వేడి వేడి కాఫీ అండ్ మిర్చిలు అంటే చాలా ఇష్టం అని మన అడగక ముందుకే మనం చేసి పెట్టింది అనుకో, దేవత కనబడుద్ది, దేవత కనబడుద్ది. దేవత ఓకే, అలా అర్థం చేసుకోవాలి. సరే, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, చక్కని సంసారం. సడన్గా ఆమెకు డర్మటైటిస్, స్కిన్ ఎలర్జీ ఏదో వచ్చేసింది. దాంతో ఏమవుతుందంటే ఆమె బాడీ అంతా తెల్లపూతలాగా అయిపోయింది. బాధపడుతుంది, 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 బాధపడుతుంది. అరే ఏం కాదు, ఇట్స్ ఎ కామన్ థింగ్, నో ప్రాబ్లం. నాకు నీ శరీరాన్ని చూసి నేను ప్రేమించలేదు, నీ మనస్సును చూసి ప్రేమించాను. బేబీ డోంట్ వరీ,
నో ప్రాబ్లం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం, సంతోషంగా ఉందాం అని ఎన్ని చెప్పినా కూడా వినలే, అస్సలే వినలేదు. డే బై డే, డే బై డే పెద్దగా అవుతుంది ఆమెకు, శరీరం అంతా కూడా తెల్లపూతలాగా అయిపోతుంది, భయంకరంగా తయారవుతుంది. ఏం చేయాలి అని నేను ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ రోజు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు పాపం వెనక యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఈయన కళ్ళు పోయాయి. కళ్ళు పోయిన తర్వాత ఆ ఇంటి పక్కల వాళ్ళు, ఏమండి మీ ఆయనకి యాక్సిడెంట్ అయిందట అంటే, అయ్యో అవునా, వస్తున్నారండి ఆఫీస్ నుండి వస్తున్నారు, హాస్పిటల్ నుండి వస్తున్నారు, డిశ్చార్జ్ అయ్యారు, ఆయన బాగానే ఉన్నాడు కదండి, బాగానే ఉన్నాడండి, ఇట్స్ ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఏమని, ఆయన కళ్ళు పోయాయి అనే విషయం తెలిసింది. ఈమె బాధపడింది, ఏమండి ఎలా అయిపోయింది, ఏందండి ఎలా అయిపోయింది, ఏంటండి లైఫ్ అని ఈమె బాధపడడం, ఆయన బాధపడడం జరిగిపోతుంది అన్నమాట. అయినా కూడా కలిసి ఉన్నారు, ఈయన కళ్ళు లేవు, వాళ్ళ భార్యకు డే బై డే, డే బై డే ఆ డెర్మటైటిస్ అంతా కూడా వస్తుంది. చెయ్యి కళ్ళు లేకుంటే ఏంటి, మనసుతో చూడొచ్చు కదా. చక్కగా హాయిగా సంసారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఒకరికొకరు తోడుగా మంచిగా ఉన్నారు. కాలక్రమేణా 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఆవిడ డెర్మటైటిస్ ప్రాబ్లం, ఆడికి ప్రాబ్లం ఎక్కువైపోయి ఇంకా ముసలోళ్ళు అయిపోయారు అనుకోండి, చనిపోయింది ముసలామె. అయితే చనిపోయిన తర్వాత క్రిమేషన్స్ అన్నీ అయిపోయినాయి, అయిపోయిన తర్వాత ఆ పక్కింటి ఆయన వచ్చి అడుగుతున్నాడు అన్నమాట, ఏమండి మరి మీ భార్య చనిపోయింది కదా, మీరొక్కరే ఎలా ఇన్ని రోజులంటే మీ భార్య మీకు సపోర్ట్గా బాత్రూమ్ తీసుకెళ్లేది, కిచెన్లోకి తీసుకెళ్లేది, బయట గార్డెన్స్లో తిప్పేది మిమ్మల్ని, ఇంటి వెనకాలో మీరు సరదాగా తిరిగేవాళ్ళు, మీరు కట్టె పట్టుకుంటే ఆ కట్టెని ఆమె ముందుకు తీసుకెళ్ళిపోయేది, మీతోటి నడిపించేది, మిమ్మల్ని చేసేది, మిమ్మల్ని చేసేది, మరి ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఎట్లా సార్, మరి మిమ్మల్ని ఎవరు బయటకు తీసుకెళ్తారు అంటే, నేనే వెళ్ళిపోతాను బయటికి. అదేంటి సార్ మీరు గుడ్డి వాళ్ళు కదా, కళ్ళు లేవు కదా, ఎలా వెళ్ళిపోతారు సార్? నేను గుడ్డివాడిని ఏం కాదు సార్, మా భార్య రోజు బాధపడుతూ ఉంది ఆమెకున్నటువంటి చర్మ వ్యాధి గురించి, అది చూసి తట్టుకోలేక నేనే నా కళ్ళు పోయాయి అనే ఒక అలా క్రియేట్ చేశానండి. నేను ఇన్ని రోజులు ఆమె ఆకారము, ఆమె చర్మవ్యాధి చూసి నేను ఏడ బాధపడతాను అని చెప్పేసి ఆమె కుమిలిపోతుంది. నాకు కళ్ళు లేవు అని తెలిసిన తర్వాత ఆమె కొంచెం కుదుట పడింది, నేను మాత్రం ఆమెను చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు. ఆమె నన్ను తిప్పుతూ ఉంది బయట, ఏమండి ఇది కిచెను, ఇది బాత్రూము, ఇక్కడ ఇది ఇంటి వెనకాల ఇంటి ముందు, ఏమండి ఇక్కడ బస్సు ఎక్కండి, ఇక్కడ కార్ ఇక్కడ పార్క్ చేసాము, మన డాగ్ అక్కడ ఉందండి అదండి అని చెప్తూ ఉంది, అవన్నీ నాకు కనబడుతూనే ఉన్నాయి. బట్ ఆమె ఇన్ని రోజులు ఆమెకు వచ్చినటువంటి వ్యాధి చాలా మెంటల్గా ఫీల్ అయిపోయింది అని చెప్పేసి నేను ఈ విధంగా చేశానండి, నా పనులు నేను చేసుకోగలనండి అని చెప్పేసి అన్నప్పుడు ఆ పక్కింటి ఆయన వచ్చేసి నిశ్చేష్టుడైపోయాడనమాట. ఏమండి నిజంగా గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా గ్రేట్ సార్. ఈ రోజుల్లో భార్యకు కుంటిగా నడుస్తుందంటే వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, లావ్ అయిపోయింది అంటే వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు, అంతెందుకు బోర్ కొడుతుందన్న కూడా వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు కంటికి రెప్పల గుడ్డివాళ్ళలాగా 15 సంవత్సరాలు ఎలా యాక్ట్ చేశారు సార్, చాలా గొప్పవారు సార్. లేదండి ఆమెంటే నాకు చాలా ఇష్టం, ఇష్టం కూడా కాదు పంచప్రాణం. మేము నాకు కళ్ళు కనపడవు, ఆమె వ్యాధి ఎలా ఉందో నాకు తెలీదు, కానీ నాకు ఎప్పుడైతే నా కళ్ళు కనపడవు అని చెప్పేసి అన్నప్పుడు, ఓహో ఈయన కళ్ళు కనవు కాబట్టి నేను అందవికారంగా తయారైన ఆయన కనపడదు కదా అని ఆమె
కొంచెం మనోనిబ్బరంగా ఉంది. మేము ఈ 10 సంవత్సరాలు ఎంత అన్యోన్యంగా ఉన్నాం సార్, ఒకరికొకరు ఎంత అన్యోన్యంగా ఉన్నామంటే, ఆయన అడిగాడు, సార్ ఎంత అన్యోన్యంగా ఉన్నారు సార్ మీరు అంటే, ఇదిగో ఇంత అన్యోన్యంగా ఉన్నామండి అని చెప్పాడు. హే మామాస్ అండ్ మామీస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ షో తెల్లారిందో ఈ మావా విత్ ఆర్జే మావా మహేష్. సరే ఆ ట్రాన్స్ నుంచి కాస్త బయటికి రండి. వచ్చారు కదా, రష్మిక మందన ఏం చేసిందో తెలుసా నిన్న? ఈ ఏఐ ఎందో కానీ జనాలు ఈ డీప్ ఫేక్ వీడియోస్ ఎందో కానీ చంపేస్తున్నారా మీరందరు కూడా? వద్దురారే, తప్పురా తప్పురా అట్లా. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే, స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇన్స్టాలో ఒక స్టోరీ అంటే ఒక కొటేషన్ పెట్టిందనమాట. ఏమని పెట్టిందంటే, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను, నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఆమె ఒక కొటేషన్ నిన్న పోస్ట్ చేసింది. దీంతో ఇక మా యూత్ అంతా పోరగాలు ఎవరు ఎవర్రా అరే ఎవర్రా. సో అట్లా టెన్షన్ పడిపోతున్నారండి. హలో, మాట్లాడేది మీరు ఎవరండి? సార్ మా పేరు ప్రభాకర్ సార్. మీ దాంట్లో 2001లో ఎల్చూరి సుగంధ అని ఒక సింగర్ పాట పాడాను చూడండి సార్. 2001 ఎల్చూరి సుగంధ అని. ఓకే ఓకే, ఆ సిస్టర్ డీటెయిల్స్ ఏమన్నా తెలుసా సార్? 2001లో కదండి, ఏమో అండి అంటే కనుక్కోవాలి సార్. యాక్చువల్గా నేను ఒకసారి మీరు ఏం చేస్తారు సార్? నేను ఇక్కడ జాబ్ చేస్తాను సార్ మేము. ఓకే, సో ఎందుకు కావాలనుకుంటున్నారు సార్ డీటెయిల్స్? సిస్టర్ వాయిస్ బాగుంది అందువల్ల ఒకసారి. కరెక్టే, కానీ నేను ఒక్కసారి అంటే మా దగ్గర కూడా లేదండి, అది 2001లో కదండి ఇంటర్వ్యూ అయింది. సో మేబీ కాంటాక్ట్స్ లేకపోవచ్చు, బట్ మేము ఒక్కసారి మీతో మాట్లాడి అప్డేట్ చేస్తామండి. మీ పేరు ఏదో అన్నారు సార్? ప్రభాకర్ గారు. ఏం చేస్తుంటారు సార్? జాబ్ ఏమైనా చేస్తారా? కానిస్టేబుల్. ఎక్కడ సార్? ఏ పోలీస్ స్టేషన్? సూర్యపేట. ఓకే, ఎలా ఉంది సార్ జాబ్? బాగానే ఉందా ఇప్పుడు? ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవునా, డెఫినెట్గా రావాలండి మీకు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్, డెఫినెట్గా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, లేదు నేను సిఐని మాట్లాడుతున్నా చెప్పు అంటే అయిపోతుంది. కానీ మనం సైన్ ఆఫ్ టైంలో ఉన్నాం కదా. ఎవరు సుగంధిని ఎవరు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను సూర్యపేటకి ట్రాన్స్ఫర్ అవుతున్నాను సిఐగా, చెప్పి ఏంటి ప్రాబ్లం ఏంటి అడగాలి. ఓకే, అమ్మాయి పేరు పూజ, వాళ్ళ నాన్నగారు పూజ చేస్తున్నారు. ఎట్లా బంగారం నీతోటి? హలో రామలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్. వాయ్ వాయ్ వాయ్. కనిపించకుండా ఒక్కసారి నాకు దేవుడు ఒక అదృష్టం ఇచ్చా, నాకు దేవుడు ఒక 2 వరాలు ఇచ్చాడండి. మీకు ఆల్రెడీ సవరం ఇచ్చాడు కదా, మా సవరంలో వరం ఉందిగా. నాకు దేవుడు ఒక 2 వరాలు ఇచ్చాడు. చెప్పండి. ఒకటి, నేను ఒక్కసారి ఒకరితో మాట్లాడాను అంటే వాళ్ళ పేరు గుర్తు పెట్టుకుంటాను నేను. 2వది చెప్పండి. హలో, ఏం చెప్పాలా? 2వది ఇప్పుడే మరి నాకు ఫోన్ చేసి, వదిన ఉంటుందంట ఎవరికి ఎవరు పుట్టినరోజులో ఎవరు మ్యారేజ్ డేలో
వాళ్ళ వాళ్ళ ఉద్యోగం వచ్చిన డేట్ ఇవన్నీ నీకు ఎలా మెమరీలో ఎలా గుర్తుంటున్నాయి అని అడుగుతున్నాడు, క్వశ్చన్ వేస్తున్నాడు మా మర్రి గారు. ఓకే, అంటే నేను ఎన్ఆర్ఐలో మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడేవాడికి వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ నాకు వచ్చేస్తున్నాయి, నాకు కూడా గ్రాఫ్ ఎఫెక్ట్ పెరిగింది అని చెప్తున్నా. అబ్బా అబ్బా, ఇది మీకు దేవుడు ఇచ్చినటువంటి వరం అండి. అండ్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు రామలక్ష్మి గారు మీరు. మీరు మాతో అంటే మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను మొన్న అడుగుదాం అనుకున్నాను, మిమ్మల్ని మర్చిపోయాను. మీ మీ హాబీస్ ఏంటండి? మీ మీ హాబీస్ ఏంటి? నాకు హాబీ అంటే ఏముందో, ఏదంటే యాక్సెప్ట్ చేయడమే. ఓకే, ఏదుంటే అదే యాక్సెప్ట్ చేయడమే. ఇప్పుడు ఇంకెన్ని రోజులు ఉంటారు అక్కడ మీరు బాంబేలో? బాంబేలో మా అబ్బాయికి ఉద్యోగం ఇక్కడే బాంబే. ఓకే, ఇక మీరు అక్కడే సెటిల్ అయిపోయారనమాట? అంటే సెటిల్ అవ్వాలంటే విజయవాడ కూడా వెళ్తూ ఉంటాం, మా పెద్ద అబ్బాయి ఉన్నాడు అక్కడ. ఓకే, విజయవాడ అంకులు ఉన్నప్పుడు విజయవాడలోనే ఉండేవాడు, బృందావన కాలనీ. నేను పుట్టి పెరిగి 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 పెద్దదాన్న అన్ని చదువు సంధ్యలు అన్నీ విజయవాడ. చదువు సంధ్యలు అన్నీ కూడా? సంధ్యలు అన్నీ విజయవాడ. సంధ్య అంటే ఏంటి? చదువులు సంధ్యలు అంటే చదవడం మొదలు పెట్టడం చివరికి అంతం అయిపోవడం అన్ని అవి అక్కడే. ఓ, సంధ్య అంటే కొత్త మీనింగ్ చెప్పారు నాకు. ఇలా కూడా అంటారు అన్నమాట సంధ్య అంటే? సంధ్య అంటే వాలిపోవడం కదండి. సంధ్య అంటే పొద్దు వాలిపోవడం కదా. అవును, పుట్టడం పెరగడం సంధ్య అంటే వాలిపో మొత్తం పెద్దదాన్ని అయిపోయేదాక అక్కడే ఉన్నమాట. ఓకే, బాగుందండి, చాలా చక్కగా ఉంది. అండ్ వింటున్నారా రేడియో కార్యక్రమం? వింటున్నారా? మరి పెద్దవాళ్ళం అయిపోయాం కదా, ఎవరితో మాట్లాడితే ఎవరు పలుకుతారు, అందు ముందు రేడియో ఉండమే పని. ఓకే ఓకే, అవునండి అవునండి. మనం ఎవరిని ఎందుకు కూడా డిస్టర్బ్ చేయొద్దండి, ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది, ఎప్పుడు కూడా అలా అని కాదు, ఎప్పుడు ఉండవు కదా. ఏదన్నా సందర్భం ఉన్నప్పుడు అందరం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, పని పని అయిపోయింది, వాడి పనిలో వాళ్ళు ఉంటారు, నా పనిలో నేను ఉంటాను, మీరుంటారు. అవునండి, ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసిందండి. మనము ఎప్పుడు కూడా మనం మనకు చాలా దగ్గర వాళ్ళతోటి మనం అబద్ధాలు ఆడకూడదటండి రామగారు. చెప్పండి. మనకు చాలా దగ్గరైన వాళ్ళతోటి, మా బేబీ ఉందండి, అయితే ఆ బేబీకి ఆమెతోటి ఒక చిన్న అబద్ధం ఆడాను, అది నా కొంప ముంచిందనమాట. నేనేం అబద్ధం ఆడానంటే, నేను ఒక 2,000 రూపాయలు పెట్టి ఒక టీషర్ట్ కొనుక్కున్నానండి. 2,000 రూపాయలు పెట్టి టీషర్ట్ కొనుక్కొని ఆమెకు కనిపించాను. కనిపించిన తర్వాత ఈ వావ్ ఎంత బాగుంది టీషర్ట్, ఇది ఎంత అని అడిగింది అనమాట. అమ్మో 2,000 అంటే మరి తిడుతుందేమో ఏందో అని చెప్పేసి, ఏ ఇదెంత జస్ట్ 200 రూపాయలు అని చెప్పేసి అన్నానమాట. ఆ అమ్మాయి నాకు 200 రూపాయలు ఇచ్చేసి, నువ్వు కాదు కాదు, ఆ 200 రూపాయలు నాకు ఇచ్చేసి నువ్వు ఇంకొకటి కొనుక్కో మా తమ్మునికి ఇస్తా అని చెప్పేసి ఆ తమ్మునికి తీసుకొని పోయింది టీషర్ట్. అబద్ధం 1800 పోయింది. అంటే ఎప్పుడు కూడా లేడీస్ తోటి మనం అబద్ధం చెప్పకూడదు అనే విషయం నాకు అర్థమైందండి. లేడీస్ మగవాళ్ళతో ఒక జాకెట్ కుట్టించుకున్నారనుకోండి, టైలర్ కి ఒక 500 టైలర్ కి వెళ్ళాలంటే 800 చెప్తారు, 300 నొప్పేస్తారు. అమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు వీళ్ళు డబ్బులని, ఆ డబ్బులు పెట్టుకుని ఏదన్నా గబుక్కున వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, వాళ్ళ ఇంటికి ఏమన్నా కొనుక్కు వెళ్ళాలన్నా గ్రాండ్గా కొనుక్కొని వెళ్తారు. గ్రాండ్గా కొనుక్కొని వెళ్ళిపోతారు. షాపింగ్ 10,000 షాపింగ్ చేసినా అని చెప్పేసి అని 5,000-6,000 షాపింగ్ చేస్తారు, మిగతా 5,000 నొక్కేస్తారు. 5,000 అంతా మరీ నొక్కలేదు కానీ ఈ జాకెట్ల దగ్గర పని మనిషి జీతాల దగ్గర కొట్టేస్తారండి, వాళ్ళు నొక్కేస్తారు. అవునా, పాపం అండి నిజంగా. పాపం కాదు, ఇలా కాదు, అందరూ మీలాగా నిజాయితీగా ఉంటారు కదండి. కాదు, నాకు నిజాయితీగా ఇష్టం ఉండదండి, నాకు ఇలా నొక్కేస్తేనే చాలా ఇష్టం. కొంతమంది డబ్బులు ఇవ్వరు, కొంతమంది లెక్క ప్రకారం లెక్క కట్టి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు
అంటే నాకు ఇలా చేసి నేను అంటే అంతా అయిపోయిన తర్వాత మంచి మూడ్లో ఉన్న తర్వాత నీకు ఒక విషయం తెలుసా, ఈరోజు నేను 12,000 షాపింగ్ చేశాను కదా, 12,000లో 10,000 చేశాను, 2,000 నొక్కేశాను అని అట్లా చెప్తే నాకు ఎంత ఆనందమో ఎంత సంతోషమో, నేను మళ్ళా ఆ సంతోషంలో ఇంకో 2,000 ఇవ్వాలనిపిస్తుంది నాకు. అట్లా అవు అటువంటి అమ్మాయి కావాలి రమా గారు. అయ్యో అమ్మో 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 అమ్మో, 12,000 షాపింగ్ చేయాలంటే అతని ఇంకా ఎంత రావాలి? సామాన్యులు అలా బతుకుతారు. అంతే కదండి, సామాన్యులు బ్రతకం కూడా చాలా కష్టమే. కానీ ఎప్పుడు కూడా భార్య దగ్గర అప్పు చేయకూడదటండి. మొన్న మా ఫ్రెండు భార్య దగ్గర ఎప్పుడో 8,000 తీసుకున్నాడట, 16,000 కట్టాడట, అయినా ఇంకా 9,000 బాకీ ఉన్నాడటండి. అలా ఉంటుందన్నమాట. సో మీ గొంతుతోటి ఒక్కసారి మన నలిని గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. నలిని గారి పెళ్లిరోజు నిన్న ఈరోజు రెండు రోజులు జరుపుకుంటారా ఏంటి? అవి మొత్తం 7 రోజుల పెళ్ళటండి యాక్చువల్గా, అది 5 రోజుల పెళ్ళట. 5 రోజులు పెళ్లి చేసుకుంటారా ఆవిడ గుడ్డు? అదే అంటున్నా. సో మీరు కూడా గుడ్డు విషయం చెప్పండి. కాదండి కాదండి, నల్లి గారు ఎవరో కాదండి, మాకు కోళ్ళండి ఆవిడ. మీకు ఆ విషయం తెలీదు తెలుసా? తెలీదా? హలో, ఆవిడ ఎవరో కాదు, మా కోడలు ఆవిడ. హలో, అవునా? మీరెక్కడ దొరికారు? దాట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి. యా చెప్తూ ఉంటారు, మెసేజ్ చేస్తూ ఉంటారు. బట్ చాలా ఆనందంగా ఉంది. రేపు మీరు తొందరగా చేయకూడదా? నాకు నిజంగా మీతో ఎక్కువసేపు మాట్లాడాలని ఉంది. ఇది సమయము. మీరు రేపు అరౌండ్ 8:00 అలా కాల్ చేస్తే కాసింత కబుర్లు మీకు రేపు మంచి ఒక 5 జోకులు చెప్తాను మీకు. సరేనా? రేపు మీరు తొందరగా కాల్ చేస్తే ఓకేనా? అండ్ అలాగే ఇప్పుడు నేను మా బేబీ ఇద్దరం పాట పాడుతూ ఉన్నాము ఫస్ట్ టైం, అది వినండి ఒకసారి మేము ఎలా పాడతాం అనేది. థ్యాంక్ యూ, గుడ్ నైట్ టు యూ. సో హలో మేడం, నమస్తే. హలో ఎవరండి? హలో ఎవరండి? ప్రసాద్ గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? విశాఖపట్నమా? ఓకే, చెప్పండి ఎవరు కావాలి మీకు, అంటే ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? ఓహో, మీరు ఎన్ఆర్ఐకి చేశారా? ఓకే చెప్పండి, అయితే మీకు ఏ పాట కావాలి? స్టూడెంట్ అయ్యో నాకు చాలా ఇష్టం ఆ పాట. అంటే స్టూడెంట్ నెంబర్ 1లో మీకు ఏది కావాలి? కాదండి, ఇప్పుడు పలాసే మూవీలో ఇంతమంది ఒకతను ఇంతమంది మామగారిని అతను వేసాడు పాట, నేను మళ్ళీ ఆ పాట వేయకూడదు. స్టూడెంట్ నెంబర్ 1 కావాలంటే నేను ఐ కెన్ ప్లే ఫర్ యూ. స్టూడెంట్ నెంబర్ 1 కావాలంటే నేను ప్లే చేస్తాను మీకు. ఓకే థ్యాంక్ యూ మేడం. మీకు అంతకన్నా ఏముంది మేడం, ఏం మేడం ఈరోజు జోక్స్ చేయట్లేవా? ఏం లేదు, ఊరికి పాటలు వేస్తున్నా. హలో. ఏం లేదు, ఊరికి పాటలు వేస్తున్నాను, మీరు కోరిన పాటలు. ఏంటి మేడం గారు ఈరోజు వసలుగా లేదు మేడం, మీరు ఈరోజు మామూలుగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు నవ్వుకొని ఉండేవారు, ఈరోజు కొద్దిగా నా డౌట్గా ఉంది, ఏం వసారం లేదు మీరు ఈరోజు. అంటే కొంచెం ఈ వాతావరణం హైదరాబాద్ లో కొద్దిగా ఏళ్ళు తాగండి మేడం గారు, ఏళ్ళు తాగి కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాను మేడం. వేడి నీళ్ళు తాగమంటారా? వేడి నీళ్ళు ఇంకేమైనా వేసుకోమంటారా? నన్ను వేయండి, లేకపోతే అవసరం లేదు. అంటే మా అమ్మగారు చెప్తున్నారు వేడి నీళ్ళలో కొంచెం అల్లం కూడా వేయమంటున్నారు. అల్లం? అల్లం ఏది మేడం?
అల్లం వేయకూడదా? అల్లం వేయలేదు, ఎవరు వేయలేదు, ఎవరు వేయరు కూడా. అవునా? అంటే నాకు కొంచెం సర్ది ఉంది అందుకోసం. ఏం లేదు మేడం, ఏ నీళ్ళు తాగండి, ఏం లేదు, మీరు హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మీరు రేపు మళ్ళీ షోకి వచ్చినప్పుడు నాకు చెప్తాను మళ్ళీ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మేడం గారు, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ మ్యామ్, గుడ్ నైట్ ప్రసాద్ గారు, బాయ్. ఓకే, చంపండి సార్. ఎందుకు సార్ జీ? హ్యాపీయా? సరే, నేను అంటే మీకు తెలుసు కదా మా బేబీ ఎప్పించులో ఆమె రిక్వెస్ట్ చేస్తున్నాను, రేడియోలో మాట్లాడు, రేడియోలో మాట్లాడు అని చెప్పేసి. ఆమెను సిగ్గు మాట్లాడదు, కొంచెం ఇంట్రోవర్ట్, కొంచెం బాగా పాటలు పాడుతాయి. నేను అన్నాను, ప్రసాద్ గారు మళ్ళీ చేస్తా. హలో, అయితే ఆమె ఇంట్రోవర్ట్, సరిగ్గా పాటలు పాడదు. కొంచెం కరోకే పెట్టాను, కరోకే పెట్టేసి సరే పాడు అన్నాను. సరే, ఇప్పుడు ఆమె వాళ్ళ ఇంట్లో ఉంది, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. వాళ్ళ ఇంట్లో ఉంది అంటే ఇది ఓన్లీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల కోసమే నేను చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయోగం. సో కరోకే మీద నేను మా బేబీ ఇద్దరం కలిసి పాట పాడుతాం. ఏయ్, రెడీ చేసుకో, నేను ఇక్కడ కరోకే ప్లే చేస్తున్నాను. ఆ మైక్ కొంచెం దగ్గర పెట్టుకో, కొంచెం దూరంగా, అంటే బబుల్స్ రావద్దు చూడది. సరేనా? వినబడుతుందా నా వాయిస్? వినబడుతుందా? ఓకే, రెడీయా? మీ రెడీ అంటే నేను ఇక్కడ కరోకే ప్లే చేస్తాను. ఏమా, వినబడుతుందా? అరే, ఎందుకు సిగ్గుపడడం? ఎందుకు? తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, రేడియోనే నీది కదా, ఎందుకు బాధ? సరే, పేరేం చెప్పలేదు తల్లి, ఇంకో దండవు నువ్వు. నేను నీ పేరేం చెప్పను, ఓకే? కొంచెం ఒక రెండు లైన్లను వాడు వాళ్ళ కోసం. వాళ్ళు ఎప్పంచులో వెయిట్ చేస్తున్నారు. మామా మహేష్ వాళ్ళ బేబీ అంటే మరి డెఫినెట్గా ఉంటుంది కదా. ఓకే, రెడీయా? సరే, నేను నీ పేరు ఏం చెప్పట్లేదు, నువ్వు అయితే ఫస్ట్ పాట పాడు ప్లీజ్. నన్ను ఇట్లా డిస్టర్బ్ చేయకు. నువ్వు ఆల్రెడీ నేను ప్రామిస్ చేశాను వాళ్ళందరికీ ఈరోజు మా బేబీ నేను ఇద్దరం కలిసి కరోకే పాడతామని. బంగారం కదా, పాడు. రెడీయా? కరోకే ప్లే చేస్తున్నాను. ఆ డోర్లు పెట్టుకో. రెడీ? నేను ఇక్కడ పాడుతా, నువ్వు అక్కడ పాడేసి. సో ఇది తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలకి నేను మా బేబీ ఇద్దరం ఫస్ట్ టైం ప్రజెంట్ చేస్తున్నాము. వి నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ అండి. మేము ఇద్దరం ఫస్ట్ టైం ఒక పాట పాడాలనుకుంటున్నాము. దయచేసి మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ అండ్ ఈ పాట విన్న తర్వాత మా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, రెడీ అమ్మా? నేను ప్లే చేస్తున్నాను ఇక్కడ. రెడీ?